ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏమిటి అంటే, అసలు యుగాంతం అనేటువంటిది ఈ భూమిలో ప్రళయం ఎప్పుడు సంభవిస్తూ ఉంది, అది యుద్ధం రూపంలోనా లేక ఇతరత్ర రూపంలోనా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి నేను నాకున్నటువంటి పరిధిలో అవగాహన చేసిన విషయంలో నాకు తెలిసిన విషయం ఏమిటంటే, 2036 నలనామ సంవత్సరం ప్రారంభమవుతా ఉంది. సో మార్చి 28 నుండి నలనామ సంవత్సరం ప్రారంభమవుతా ఉంది. మరి ఏప్రిల్ 13వ తేదీ అంటే 2036 నలనామ సంవత్సరము ఏప్రిల్ 13వ తేదీ విశాఖ నక్షత్రం అవుతుంది ఆ రోజు. సో ఆ రోజు భూమికి సంబంధించినటువంటి ఒక ప్రళయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రళయం అనేటువంటిది ఏ రూపంలోనైనా ఉండవచ్చు, అంటే సముద్రాలు ఉప్పొంగడం వల్ల కావచ్చు, మంచు పర్వతాలు లేదా కరిగి ఆ నీరంతా కూడా భూమిలో భూభాగాన్ని అంటే సముద్ర మట్టాన్ని పెంచడం వల్ల భూమి మునిగిపోవచ్చును, లేదా భీభత్సమైనటువంటి సునామీలు ఏర్పడవచ్చును, లేదా అతిపెద్ద భయంకరమైనటువంటి మనకు ఏమంటారు భూమి ఉపరితలం మీద ఒక మార్పు ఏర్పడి భూమి చాలా ఎక్కువగా వైబ్రేషన్స్ చెందేటువంటి అవకాశం, అంటే భూకంపం వచ్చేటువంటి అవకాశాలు, అలాగే ఇతరత్ర స్పేస్లో ఉండేటువంటి గ్రహాలు ఏదన్నా ఇతర గ్రహము భూగ్రహాన్ని ఢీకొనటం వల్ల భూమి కంటే చాలా పెద్దదైనటువంటి గ్రహము కానీ ఇతరత్ర వస్తువు కానీ భూమిని ఢీకొట్టడం వల్ల ఈ వినాశనం సంభవించేటువంటి అవకాశం ఉంది. అయితే నేను మొత్తం కలియుగం అంతమైపోతుంది అని నేను చెప్పడం లేదు, కానీ మ్యాక్సిమం డ్యామేజ్ భూమికి జరగవచ్చు. అది 50% జరుగుతుందా 30% జరుగుతుందా అని నేను క్లారిటీ ఇవ్వలేను, కానీ ఖచ్చితంగా 2036 సంవత్సరము నలనామ సంవత్సరంలో ఖచ్చితంగా ఏప్రిల్ 13వ తేదీ నేను ఎస్టిమేషన్ చేసుకున్న దాని ప్రకారం అటు ఇటు అవ్వచ్చు 6 నెలలు, బట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే దీనికి ముందర 2029వ సంవత్సరంలో మాత్రం దీనికి సూచనగా కొన్ని ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అంటే 2029వ సంవత్సరంలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు భూ ప్రళయానికి సంబంధించినటువంటి జరుగుతాయి. దాని తర్వాత 2029 నుండి 2036 7 సంవత్సరాల తర్వాత కొద్దిగా పెద్దదైనటువంటి భయంకరమైనటువంటి ప్రళయం లాంటి సంఘటన జరగవచ్చు. అది నీరు ద్వారా అవ్వచ్చు, ఇతరత్ర గ్రహాల ద్వారా అవ్వచ్చు. మొత్తం మీద 2036 భూగ్రహానికి సంబంధించి ప్రళయం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉండబోతుంది అని చెప్పేసి ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.